శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం 2023 సంవత్సరం ఏప్రిల్ నెల రాశి ఫలాల్లో భాగంగా కన్యారాశి వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. ఇది తెలుసుకోబోయే ముందు అసలు కన్యారాశి వారు అని ఎవరిని అంటాము అని అంటే, ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకి సంబంధించినటువంటి వాళ్ళు, అంటే ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కన్యారాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ కన్యారాశి జాతకులకి ఈ ఏప్రిల్ నెలలో గ్రహగతులు ఎలా ఉన్నాయనేటువంటి విషయాన్ని గనక కాస్త పరిశీలిస్తే, షష్ఠస్థానంలో శనిగ్రహ సంచారం కుంభంలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలో సంచరించడం అనేటువంటిది జరుగుతోంది. ఇది జనవరి 17 శని కుంభంలో ప్రవేశించాడు. దాదాపు 2.5 సంవత్సరాల పాటు ఇక్కడ ఉంటూ కన్యారాశి వాళ్ళకి వాళ్ళ జీవితంలో తిరుగులేనటువంటి సుఫలితాలను ఇస్తున్నాడు. ఎటువంటి విషయాల్లో సుఫలితాలు ఇస్తున్నాడంటే, గతంలో చెప్పాము, ఇప్పుడు కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను, మీకు రుణబాధ, రోగబాధ, శత్రుబాధ లేకుండా చేస్తాడు. మరి ముఖ్యంగా మీరు మీ అంతటా మీరు కావాలని అప్పులు చేస్తే తప్ప అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా చేస్తాడు. చక్కటి ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అలాగే శత్రువుల మీద విజయాన్ని ఇస్తాడు. మీరు ఏ పని చేపట్టినా కూడా సక్సెస్ అయ్యేలాగా చేస్తాడు. అటువంటి శుభ ఫలితాలన్నీ ఈ శని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. చక్కటి ఆయుర్దాయాన్ని, ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు. ఇటువంటి అనేక రకాలైన శుభ ఫలితాలన్నీ మీకు శని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సోదర వర్గంలో మీ మాట చలామణి అయ్యేటట్లు చేస్తాడు. సోదర సోదరీమణులలో వారి యొక్క సహాయ సహకారాలను పొందేట్లు చేస్తాడు. ఏ రకంగా చూసినా కూడా మీకు శని అనేటువంటి గ్రహం మీకు అద్భుతమైన ఫలితాలు ఈ మాసమే కాదు, ఈ 2.5 సంవత్సరాలు ఇస్తాడు. ఇక సప్తమ స్థానంలో గురుడు ఏప్రిల్ 15 తారీఖు వరకు తన సొంత క్షేత్రంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత అష్టమ రాశిలో ప్రవేశిస్తున్నాడు. కనుక ఈ గురుగ్రహ ప్రభావం ఏదైతే ఉందో 15 తారీఖు వరకు కాస్త శుభ ఫలితాలు ఉంటాయి. అంటే ఏప్రిల్ 15 వరకు శుభ ఫలితాలు ఉంటాయి. ఆ తర్వాత నుంచి సంవత్సరం పాటు ఇక్కడ అష్టమ స్థానంలో గురుడు సంచరిస్తూ ఉంటాడు. ఇప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు ఉంటాయంటే, గురుగ్రహ ప్రభావం వల్ల అకాల భోజనం, అకాల నిద్ర, సుఖం లేకపోవటం, ముఖ్యంగా వర్క్ ప్లేస్లో అంటే పనిచేసేటువంటి స్థానంలో, అంటే ఉద్యోగం చేసే వాళ్ళకైతే ఆఫీసులో, వ్యాపారం చేసేటువంటి వాళ్ళకైతే వ్యాపార స్థలంలో, విద్యార్థులకైతే స్కూల్స్లో మీకు సుఖం లేకుండా చేస్తాడు, నిద్ర లేకుండా చేస్తాడు, అకాల నిద్ర, అకాల భోజనం ఇటువంటివి జరిగేటట్లు చేస్తాడు. కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత జన్మజాతక రీత్యా గురుగ్రహ ప్రభావం కనుక మీ జాతకంలో బలంగా లేకపోతే కొంచెం తీవ్రమైన అనారోగ్య సూచనలు కూడా కలిగించే పరిస్థితి ఉంటుంది. కనుక గురువుకి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోవాలి. అయితే అవేంటేనంటే, ముఖ్యంగా దక్షిణామూర్తిని ఆరాధించండి, లేదా దత్తాత్రేయ స్వామి వారిని సందర్శించండి, వారిని ఆరాధించండి, లేదా సద్గురువుని ఆశ్రయించండి. సద్గురువుని ఆశ్రయిస్తే గ్రహగతులు కొంచెం అటు ఇటు ఉన్నా కూడా అవి మీ మీద పనిచేయవు. అంటే మీకు పెద్ద ఇబ్బంది రాకుండా, పెద్దవాళ్ళు చెప్పినట్లుగా తలతో పోయేది తలపాగాతో పోయిందంటారు. ఇది మహాభారతంలో నాగాస్త్రాన్ని కర్ణుడు అర్జునుడి మీద ప్రయోగించినప్పుడు అర్జునుడి శిరస్సు కొట్టాల్సింది, అర్జునుడి కిరీటము పోతుంది. దానికి కారణం శ్రీకృష్ణుడు చేసినటువంటి ఒక మాయ. అంటే రథాన్ని భూమిలోకి కుంగదీస్తాడు. కుంగదీసినప్పుడు కిరీటం పడిపోతుంది అర్జునుడికి. అంటే తలపోవాల్సిన అర్జునుడు, అంటే చనిపోవాల్సిన అర్జునుడికి జస్ట్ కిరీటం కింద పడిపోతుంది, బతికిపోతాడు. అంటే అర్థం ఏంటి, ఇందులో గురువు యొక్క ఆరాధన, సద్గురువు యొక్క అనుగ్రహం ఉంటే తప్పనిసరిగా కన్యారాశి వాళ్ళు చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు. కనుక మీరు గురువుకు సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి. ఇక రవి విషయానికి వచ్చేటట్లయితే, రవి 14 తారీఖు వరకు మీనరాశిలో ఉంటున్నాడు. తరువాత మేషరాశిలో అష్టమ స్థానంలో ప్రవేశిస్తున్నాడు. అక్కడే రాహువు కూడా ఉంటున్నాడు. కనుక కన్యారాశి వారు ఎవరైతే కొద్దిగా అనారోగ్య సూచనలు ఉంటాయో, ఎవరికైతే కొంత ఆర్థిక ఇబ్బందులు ఉంటాయో, ఎవరైతే అధికారంలో కొంచెం ఇబ్బంది పడుతుంటారో, రాజకీయ నాయకులు కానీ ఉద్యోగాల్లో కానీ ఇబ్బందులు పడుతుంటారో, వాళ్ళందరూ చేయవలసింది ఏంటంటే, రవి ఇక్కడ ఏప్రిల్ 14 నుంచి మే 15 వరకు దాదాపుగా నెల రోజులు ఉంటాడు.
ఈ నెల రోజులు నియమంగా నిష్టగా సూర్యోదయాత్ పూర్వమే లేచి పొద్దున్నే లేచి ఆదిత్య హృదయం పారాయణ చేయండి. అది చేయలేకపోతే సూర్య నమస్కారాలు చేయండి. అది కూడా చేయలేకపోతే చక్కగా లేచి ఓం సూర్యాయ నమః అని అనుకుంటూ సూర్యుడు వచ్చే వేళకి సూర్యుడికి ఒక్క నమస్కారం చేయండి. నమస్కార ప్రియో భాస్కరః, అలంకార ప్రియో విష్ణుః, అభిషేక ప్రియో శివః. అంటే అభిషేకం చేస్తే శివుడు సంతోషిస్తాడు, అలంకారం చేస్తే విష్ణువు సంతోషిస్తాడు. వీటన్నిటికీ కొంచెం టైం పడుతుంది, కానీ ఒక్క నమస్కారం చేసి ఓం సూర్యాయ నమః అంటే సూర్యుడు సంతోషిస్తాడు. సూర్యుడు సంతోషిస్తే మరి ఏం లభిస్తుంది అంటే అధికారం లభిస్తుంది, ఆరోగ్యం లభిస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది. మరి జ్యోతిష్శాస్త్ర రీత్యా అధికారాన్ని ఇచ్చేటువంటి వాడు రవి, అలాగే ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు రవి. మరి ఐశ్వర్యం ఎలా లభిస్తుంది అంటే జ్యోతిష్శాస్త్ర రీత్యా బంగారానికి కారకుడు గురుడు అవుతాడు. కానీ కొన్ని మతాల్లో మాత్రం రవి కూడా సువర్ణానికి కారకుడు అవుతాడు, అంటే సువర్ణ ప్రదాత అవుతాడు. బంగారం అనేటువంటిది వస్తే ఐశ్వర్యవంతులు అవుతారు ఆటోమేటిక్గా. ఈ ప్రపంచం మొత్తంలో ఇది ధనిక దేశం, స్విట్జర్లాండ్ ధనిక దేశం, ఆఫ్రికా పేద దేశం, సోమాలియా పేద దేశం అని ఎలా చెప్తున్నాము, ఆ దేశాల యొక్క బంగారు నిల్వల్ని బట్టి చెప్తున్నాం. అంటే ఎవరి దగ్గర అయితే సువర్ణం ఉంటుందో వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారు, వాళ్ళే ప్రపంచాన్ని శాసించగలుగుతారు. అందుకే వేమన ఏమన్నాడంటే చదువు ఉన్నవాడు, అందం ఉన్నవాడు, అధికారం ఉన్నవాడు వీళ్ళందరూ కూడా పసిడి కలవాణి బానిస కొడుకులు అన్నాడు. పసిడి అంటే బంగారం, అంటే బంగారం ఉన్నవాడి యొక్క బానిసల కింద భావించబడతారు. అంటే వాడి అధికారానికి లోబడి ఉండాలనేటువంటిది ఆయన వేమన గారి అభిప్రాయం. కనుక ఇటువంటి సువర్ణాన్ని సాధించాలంటే నేను చెప్పినట్లుగా నెల రోజుల పాటు నియమంగా ఈ పని చేస్తే మీ వ్యక్తిగత జాతక స్థాయికి తగ్గట్లుగా మీరు దాన్ని సంపాదించుకోగలుగుతారు. కనుక ప్రత్యేకంగా కన్యారాశి వాడికి కూడా ఈ పరిహారాన్ని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇక ద్వితీయ స్థానంలో కేతు ఉన్నాడు, అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు. గతంలో చెప్పాం ఈ రాహుకేతువుల యొక్క సంచార రీత్యా అప్పుడప్పుడు కొన్ని ఆటంకాలు చేసేటువంటి పనుల్లో రిస్కులు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కనుక గతంలో మీరు గనక ఈ రాహుకేతువులకు సంబంధించిన ప్రత్యేక శాంతి పరిహార పూజలు కానీ కాళహస్తిలో పూజ కానీ చేయించుకుంటే మంచిదే. చేయించుకోకపోతే ఈ మాసంలో అయినా చేయించుకుంటే చేసేటువంటి మీ వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఆటంకాలు లేకుండా పోతాయి. ఇక కుజగ్రహ రవిగ్రహ గురుగ్రహ సంచార రీత్యా మీకు కొద్దిగా కొంతకాలం పాటు గర్భ సంబంధమైన సమస్యలు, రక్త సంబంధమైన సమస్యలు, వాహనాల రీత్యా కొన్ని ప్రమాదాలు జరగటం, కొన్ని ఇబ్బందులు కలగటం జరిగే అవకాశం ఉంది. కనుక వారి వ్యక్తిగత జాతక రీత్యా కొన్ని పరిహారాలను జరిపించుకోండి. కొంతకాలం కడుపు నొప్పి రావచ్చు, కడుపుకు సంబంధించినటువంటి అంటే గర్భానికి సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ఆడవాళ్ళకైతే కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కనుక అవి రాకుండా ఉండాలంటే ఈ పరిహారాలు చేయండి. వ్యక్తిగత జాతక రీత్యా కూడా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఇబ్బందుల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు. ఇక ఈ మాసం మీరు పూజించవలసినటువంటి దైవం విష్ణుమూర్తిని ఆరాధించాలి, అలాగే వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని సందర్శించాలి. మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని చేయాలని అనుకున్నప్పుడు బుధవారం నాడు మీరు వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళి ఆకుపచ్చని పట్టు వస్త్రాలని స్వామికి సమర్పించి చక్కగా మీరు ఆ పనికి వెళ్తే ఆ పని విజయవంతంగా పూర్తవుతుంది. అంటే ఎటువంటి పనులు అంటే రోజు చేసే పనులకు అక్కర్లేదు. పెళ్లి సంబంధాల కోసం వెళ్ళేటువంటి వాళ్ళు, అలాగే ప్రముఖుల్ని కలవడానికి, అధికారం కోసం, అలాగే ముఖ్యమైన పనులు అంటే గృహం వాహనం కొనుగోలు చేసేటప్పుడు ఇలా చేస్తే మీకు ఆ ఇబ్బంది రాదు, ఏ రకమైన ఇబ్బందులు రావు, మీరు చేసేటువంటి పని తప్పకుండా సక్సెస్ అవుతుంది. కనుక కన్యారాశి వాళ్ళు ఈ పరిహారాన్ని ప్రయత్నం చేయండి, తప్పనిసరిగా విజయం లభిస్తుంది. ఇక మీకు కలిసి వచ్చేటువంటి అంకె 5. కనుక మీ బైక్ నెంబర్ కానీ కార్ నెంబర్ కానీ 5 ఉండేటట్లు చూసుకోండి. కలర్ గ్రీన్ కలర్, బిస్కెట్ కలర్ ఉండేటట్లుగా చూసుకోండి. పొరపాటును కూడా ఎరుపు రంగు వాహనాలు వాడద్దు. వాడితే ఏమవుతుంది, అవి మొరాయించటమో, వాటి మీద కొన్ని ఇబ్బందులు రావటమో, వాటి మీద వెళ్ళేటప్పుడు కొంచెం దెబ్బలు తగలటమో, వాహనాల మించి పట్టడం, ఇటువంటి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఈ ఎరుపు రంగు వాహనాలని అవాయిడ్ చేయండి. ఆకుపచ్చ రంగు, బిస్కెట్ రంగు వాహనాలని వాడండి. అలాగే మీరు మీ వ్యక్తిగత జాతక రీత్యా మీరు ఈ మాసం
మీకు మీ బండ్లకు ఉండాల్సినటువంటి నెంబర్ 5 అంటే ఆ బండ్ మీ బైక్ కానీ కార్ కానీ టోటల్ చేస్తే 5 రావాలి. అలా వస్తే మీకు అది అదృష్టాన్ని ఇస్తుంది. పొరపాటున కూడా మీకు 9 రాకూడదు. 9 వచ్చేటట్లయితే అది మిమ్మల్ని కాస్త ఇబ్బందుల పాలు చేస్తుంది. ఒక బైకు కార్ నెంబర్లే కాదు, మీ సెల్ ఫోన్ నెంబర్ టోటల్ కూడినా కూడా 5 వచ్చేటట్లుగా చూసుకుంటే మీకు మరిన్ని శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి. ఏది ఏమైనప్పటికీ మిగిలిన గ్రహాలు ఎట్లున్నా ఒక శనీశ్వరుడి యొక్క సంపూర్ణ శుభగ్రహ దృష్టి ఉంది కనుక మీకు ఈ మాసం ఎదురులేదు. ఈ మాసమే కాదు, ఈ 2.5 సంవత్సరాలు ఎదురుండదు. కానీ ఈ తత్కాలికంగా వచ్చే ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి మీకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను ఇచ్చాం. మీ వ్యక్తిగత జాతక రీత్యా మరికొన్ని ఇవ్వడం జరుగుతుంది. అలా ఇస్తే వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే తప్పనిసరిగా చక్కటి యోగాన్ని పొందగలుగుతారు. అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని పొందాలని పొందుతారని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.